కూర్చోలను, బంగ్లాదేశ్ లో హిందూ పై కూర్చోలను, బంగ్లాదేశ్ లో హిందూ పై శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జాగో హిందూ దేశ్ కి బంధో జాగో హిందూ దేశ్ కి బంధో బంగ్లాదేశ్ అందరికీ నమస్తే. నేను మీ శ్రవణ్, మల్కాజ్గిరి కార్పొరేటర్. మిత్రులారా, ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక దేశాల్లో హిందువులు మైనారిటీలుగా మారిపోయారు, హిందువులపైన అకృత్యాలు అమానుషం జరుగుతూ ఉంది, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, దోపిడీలు జరుగుతూ ఉన్నాయి, హిందువుల ఇల్లు లూటీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా బంగ్లాదేశ్లో రిజర్వేషన్స్ పేరుతో స్టార్ట్ అయినటువంటి ఒక ఉద్యమం భారతదేశ వ్యతిరేక శక్తి ఉద్యమంగా మారింది. కేవలం బంగ్లా ప్రధానికి భారతదేశం ఆశ్రయం ఇచ్చిందన్నటువంటి ఒకే ఒక కారణంతో హిందూ సమాజం పైన ముష్కరులు ముప్పెడు దాటి చేసి వాళ్ళ ఆస్తుల్ని మాన ప్రాణాలని దోచుకుంటా ఉన్నారు. ఈ రోజున మల్కాజ్గిరిలోని భారతీయులందరూ కూడా కుల మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎవరెవరైతే నోళ్లు మూసుకున్నారు, మరి మైనార్టీలు భారతదేశంలో ఉన్నటువంటి మైనార్టీల పైన గీత పడితే చాలు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే సెలబ్రిటీలు అనేక పార్టీలు ఈ రోజున మరి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల పైన అత్యాచారం జరుగుతుంటే ఎందుకు నోరు మెదపట్లేదని అడుగుతా ఉన్నాము. ఈరోజు అనేక దేశాలు ఎవరైతే హ్యూమానిటీ హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడుతుంటారో, హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడుతున్నటువంటి అనేక దేశాలు ఈరోజు బంగ్లాదేశ్లో ఇంత ఘోరం జరుగుతుంది, ఒక జెనసైడ్, ఒక పూచ కోత జరుగుతుంటే ఎందుకు నోళ్లు మూసుకున్నారని మేము అడుగుతున్నాము. ఈరోజు భారతదేశ ప్రభుత్వాన్నే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక ప్రభుత్వాలను భారతదేశ ప్రభుత్వం స్పందించింది, విద్యార్థులకు ఎంబసీకి తరలించింది, అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది, చర్చలు జరుపుతూ ఉంది, కానీ దీనికి ప్రపంచ దేశాల మద్దతు అవసరం, యునైటెడ్ నేషన్ లాంటి సంస్థల మద్దతు అవసరము. వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా భారత ప్రభుత్వంతో పాటు నడిచి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులకు రక్షణ కల్పించకపోతే హిందూ సమాజం ఉవ్వెత్తును ఉద్యమిస్తుంది. మరి హిందువులు ఉద్యమిస్తే గతంలో చూసారు ఏ విధంగా జరుగుతుందో, మరి భవిష్యత్తులో కూడా హిందువులు ఉద్యమిస్తే ఏ విధంగా బంగ్లాదేశ్ భవితవ్యం ఉంటుందో, మరి భారతదేశంలో ఉన్న రోహింగ్యాల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకుండా హెచ్చరిస్తూ భారత్ మాతాకి జై.